నమస్కారం తండ్రి మాట కోసం తన భార్య సీతమ్మ తల్లిని మరియు తమ్ముడైన లక్ష్మణ స్వామితో కలిసి మన రామయ్య తండ్రి అయోధ్య నుండి బయలుదేరి చివరికి సీతమ్మ తల్లిని వెతుకుతూ లంక వరకు చేరిన మార్గాన్ని రామవన గమన మార్గం అని అంటారు దీని గురించి ఒక మంచి శుభవార్త వచ్చిందండి మన ఫస్ట్ న్యూస్ దీని గురించే ఉత్తరప్రదేశ్ యొక్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిన కేశవ్ ప్రసాద్ గారు రామవన గమన మార్గంకి రాష్ట్రంలోని డ్రాఫ్ట్ వర్క్ను పూర్తి చేసి మరియు ఆ మార్గ అభివృద్ధికి ల్యాండ్ యాక్విజిషన్ను కూడా పూర్తి చేసినట్లు ప్రకటించారు ఉత్తరప్రదేశ్లోని ఈ మార్గం అయోధ్య నుండి సుల్తాన్పూర్ ప్రతాప్ఘర్ శృంగవేన్పూర్ డ్యామ్ మజ్నాపూర్ రాజాపూర్ నుండి చిత్రకోట పర్వతం వరకు మార్గాన్ని గుర్తించి మరియు డెవలప్ చేయనున్నారు మొత్తం అయోధ్య నుండి చిత్రకోట్ పర్వతం వరకు రెండు వందల పది కిలోమీటర్ల దూరాన్ని అభివృద్ధి చేసి మనందరికీ దర్శించుకునే అదృష్టాన్ని కల్పించనున్నారు ఎన్హెచ్ సెవెన్ థర్టీ వన్ అలైన్మెంట్ని నూట పదకొండు కిలోమీటర్లని మూడు ఫేజుల్లో డెవలప్ చేయనున్నారు దీని తర్వాత రోడ్ ప్యాకేజెస్ స్ట్రాటజిక్ మరియు ఎకనామిక్ డెవలప్మెంట్ని త్వరలోనే పూర్తి చేయనున్నారు మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది ఐఓసిఎల్ నుండి మన దేశంలోనే మొట్టమొదటి స్టైరిన్ మోనోమర్ ప్రాజెక్ట్ని మన ఐఓసిఎల్ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో పానిపట్లో నిర్మించనుంది దీని యాన్యువల్ కెపాసిటీ మూడు పాయింట్ ఎనిమిది ఏడు లక్షల టన్నులు కానుంది వచ్చే ఐదు సంవత్సరాల్లో దీని మొత్తం పనిని పూర్తి చేయనున్నారు మన దేశం ప్రతి సంవత్సరం తొమ్మిది లక్షల టన్నుల స్టైరిన్ని ఉపయోగిస్తుంది దీని డిమాండ్ ఇంకా పెరుగుతుంది కానీ మన దేశంలో ఇప్పటి వరకు స్టైరిన్ కెపాసిటీ లేనే లేదు కనుక సింగపూర్ వెస్టేషియా ఈషియన్ దేశాల నుండి స్టైరిన్ని మన డౌన్ స్ట్రీమ్ ఇండస్ట్రీస్కి దిగుమతి చేసుకుంటున్నారు సో ఇప్పుడు ఈ కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్న ప్రాజెక్ట్ వల్ల ఇంపోర్ట్ డిపెండెన్సీ తగ్గించి ఆత్మ నిర్భర్తను పొందడం ద్వారా ప్రతి సంవత్సరం మూడు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయల ఫోర్ ఎక్స్ని మనం ఆదా చేసుకోగలం పానిపట్ రిఫైనరీని ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతో ఎక్స్పెన్షన్ చేయనున్నారు దీనిలో హైసివిఆరిటీ ఫ్లూయిడైజ్డ్ క్యాటలిస్టిక్ క్రాకింగ్ యూనిట్ని డెవలప్ చేసి ఎల్పీజీ ప్రొడక్షన్ ప్రొపలిన్ మరియు ఇథలిన్ని ప్రొడ్యూస్ చేయనున్నారు సో ఈ ఇథలిన్ మరియు బెంజిన్ని స్టైరిన్ ప్రొడక్షన్ కోసం వాడనున్నారు మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది అదానీ గ్రూప్ నుండి అదానీ అనుకున్న టార్గెట్ కన్నా నాలుగు సంవత్సరాల ముందే ఇరవై ఐదు గిగావాట్ వాట్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని ఇన్స్టాల్ చేసింది సో ఇప్పుడు అదానీ గ్రూప్ వరల్డ్లోనే లార్జెస్ట్ సోలార్ కంపెనీగా చోటు దక్కించుకుంది ఇరవై ఐదు గిగావాట్ల లక్ష్యాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి పెట్టుకోగా నాలుగు సంవత్సరాల ముందే ఈ సంవత్సరంలోనే దీన్ని సాధించారు రెండు వేల ముప్పై నాటికల్లా వరల్డ్లోనే లార్జెస్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ కంపెనీగా మారనుంది అదానీ గ్రూప్ ఆత్మ నిర్భర్ భారత్లో భాగంగా సోలార్ సెల్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని నాలుగు గిగావాట్లకు పెంచింది అదాని గ్రూప్ అన్న నెక్స్ట్ న్యూస్ వస్తుంది రెన్యూవబుల్ సెక్టార్ నుండి గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గెయిల్ ఐదు వేల కోట్ల రూపాయల్ని సోలార్ విండ్ బయోగ్యాస్ మరియు ఇథనాల్ ప్రాజెక్ట్స్ కోసం వెచ్చించనుంది దీనిలో కనీసం ఒక గిగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ ఇథనాల్ ప్లాంట్స్ని స్టార్ట్ చేయనుంది దీని ద్వారా కార్బన్ ఎమిషన్ మరియు పొల్యూషన్ రెండింటిని తగ్గించవచ్చు సోలార్ విండ్ పవర్ నుండి ఎలక్ట్రిసిటీని మున్సిపల్ వేస్ట్ నుండి కంప్రెస్డ్ బయోగ్యాస్ని వేస్ట్ మరియు షుగర్ కేన్ నుండి ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయనుంది మన గెయిల్ మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది కేరళ నుండి గ్రీన్ ఫ్రైట్ కారిడార్లో భాగంగా కొచ్చిన్ నుండి నార్త్ కేరళలోని బైపూర్ మరియు అజికల్ పోర్ట్ వరకు మొదటి వయాజ్ని బుధవారం మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ షిప్పింగ్ వాటర్ వే స్టార్ట్ చేసింది మేజర్ పోర్ట్స్ నుండి చిన్న చిన్న పోర్ట్స్కి కోస్టల్ ట్రేడింగ్ కోసం కనెక్ట్ చేయడం ద్వారా రోడ్ మరియు రైల్ ట్రాఫిక్ని తగ్గించి లాజిస్టిక్ కాస్ట్ని తగ్గించబోతున్నారు దీనిలోని ఫస్ట్ వయోజ్ అనేది ముంబై పోర్ట్లో జరగగా ఇది సెకండ్ వయాజ్ సో గుజరాత్ ముంబై లాంటి పెద్ద పెద్ద పోర్ట్స్ నుండి వస్తువులు కొచ్చిన్ పోర్ట్కి చేరుకుంటే అక్కడ నుండి మళ్ళీ గ్రీన్ ఫ్లైడ్ కారిడార్ వాటర్ వేస్ ద్వారా చిన్న పోర్ట్స్కి వస్తువులు చేరుకొని ఉన్నాయి దీనికోసం కొచ్చిన్ పోర్ట్ మరియు కేరళ గవర్నమెంట్ ఈ వాటర్ వేస్ కంటైనర్ షిప్పింగ్స్కి ఇన్సెంటివ్స్ని కూడా ప్రకటించారు మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది టెలికమ్యూనికేషన్ నుండి మన భారతీ ఎయిర్టెల్ కంపెనీ అనేది అడిషనల్గా ఐదు వందల మిలియన్ యుఎస్ డాలర్ మనీని లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ అయిన వన్ వెబ్కి పెట్టనున్నది దీనివల్ల వన్ వెబ్ కంపెనీకి ఫండింగ్ అనేది రెండు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకి చేరుకుంది సో ఇప్పుడు ఎయిర్టెల్ అనేది వన్ వెబ్ కంపెనీకి ఓనర్ కాబోతుంది సో ఫ్యూచర్లో శాటిలైట్ ఇంటర్నెట్లో ఎలాన్ మాస్క్ యొక్క స్టార్ లింక్ ప్రాజెక్ట్కి పోటీని ఇవ్వనుంది మన దేశీయ కంపెనీ మన నెక్స్ట్ న్యూస్ వస్తుంది గుజరాత్ నుండి గుజరాత్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన టెస్లాకి ముద్రాపోర్టు దగ్గర వెయ్యి హెక్టార్ ల్యాండ్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా ఇతర విషయాల్లో కూడా సపోర్ట్ చేయనుంది ఇప్పటికే టెస్లా హెడ్ క్వార్టర్స్ అనేది బెంగళూరులో ఉంది ఈ ప్లాన్ కనుక ఇప్రూవ్ అయితే మన దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఒక పెద్ద బూస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్టర్స్ జై హింద్